పార్లమెంట్ సాక్షిగా సమాధి చేసిన మరి బీజేపీ తెలుగుదేశం పార్టీ దుర్మార్గానికి నిరసనగా ఈరోజు బంద్ చేస్తున్నాం. అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీ లాలూచి రాజకీయాలకి నిరసనగా, బీజేపీ తెలుగుదేశం పార్టీ మరి ప్యాకేజీకి నిరసనగా ఈ రాష్ట్ర బంద్ జరుగుతుంటే, ఈ ప్రజా బంద్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు తన అధికార అహంకారంతో పోలీసులు ఉపయోగించి తన ఉక్కు పాదంతో తొక్కేయాలనుకోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అధికారంలో ఉన్న బీజేపీ కానీ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి మళ్ళీ వాళ్ళేదో వాళ్ళకి తెలియనట్టుగా వాళ్ళు కొంగజపాలు చేస్తారు, ప్రజా డబ్బుతో ధర్నాలు చేస్తారు, వాటికి పోలీసులు కాపలా ఉండి ర్యాలీలు చేయిస్తారు. కానీ ఈరోజు రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఎవరి వల్ల అంటే అది బీజేపీ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల. అయితే వారి మీద నిరసనగా ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఏ విధంగా అరెస్టు చేసి కనీసం ప్రజలకు ఆ విషయాన్ని తెలియనీయకుండా చేయాలని వారి యొక్క కుట్రను మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న పార్లమెంట్ లో మీరు చూశారు, క్లియర్ కట్ గా మోడీ గారు మీకు ప్రత్యేక హోదా ఇవ్వను అని ఆయన మాట్లాడిన తర్వాత అవిశ్వాసం పెట్టిన మీరు ఇవ్వనని చెప్పిన తర్వాత ఇంకా గబ్బిల్లాల్లాగా పదవులు పట్టుకుని ఎందుకు ఎలాడుతున్నారు? ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఢిల్లీ వీధుల్లో నిరాహార దీక్ష కూర్చోండి, మా ఎంపీల్ని కూడా మీతో పంపిస్తామని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పి డ్రామాలు వేయటమే కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అవిశ్వాస తీర్మానంలో వాళ్ళు ఏమీ పొందలేదు, ఇంకా ప్రత్యేక హోదా రాదని తెలిసిన తర్వాత ఇంకెందుకు సైలెంట్గా అక్కడ కూర్చొని ఉన్నారు? అంటే వాళ్ళు ఎంపీ పదవులు కాదు కదా, కనీసం పంచాయతీ పదవులు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరనేది అక్కడే స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఈరోజు పార్లమెంటు సాక్షిగా మరి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీల లాలూచి రాజకీయాలు చక్కగా బయటపడ్డాయి. ఎందుకంటే మోడీ గారే క్లియర్గా చెప్పారు, చంద్రబాబు నాయుడే ప్రత్యేక ప్యాకేజీ కావాలి అన్నారని. అదే చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీలో 2016లో సెప్టెంబర్ 7వ తేదీ మరి ఏ విధంగా అరుణ్ జైట్లీ గారితో స్వాగతించి మరి సెప్టెంబర్ 9వ తేదీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాడు. ఇంత గొప్ప ప్యాకేజీ ఏ రాష్ట్రానికి కూడా మోడీ గారు ఇవ్వలేదు, మనకు మాత్రమే ఇచ్చారు కాబట్టి ఆయనకి కృతజ్ఞత తెలుపుతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడి మరి ఆ తీర్మాన కాపీలు కూడా ఇంకా మన కళ్ళ ముందే ఉండగా మరి ఆయన ఈరోజు అంటున్నారు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ మీడియాతో నేను ప్రత్యేక ప్యాకేజీని ఆహ్వానించనే లేదు. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యుడు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాడని నేను ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ నవంబర్ 4వ తేదీ జరిగిన అసెంబ్లీ సెషన్స్లో ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ప్రత్యేక హోదా అనేది సంజీవనీయ, దానివల్ల ఏం ఉపయోగం ఉంది, నన్ను ఎడ్యుకేట్ చేయండి అని చెప్పి మళ్ళీ ఆయనే అడిగాడు. సో ఒక రోజు మాట్లాడిన మాటలు ఒక రోజు మాట్లాడకుండా అసలు ఆయనకి మైండ్ పనిచేస్తుందో లేదో తెలీదు. ఆయన డాక్టర్కి చూపించుకుంటే మంచిది, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా పిచ్చి పిచ్చిగా డెసిషన్ తీసుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు కాబట్టి, అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా పనికిరారు కాబట్టి వెంటనే ఆయన హాస్పిటల్లో చేర్పించాలని కూడా డిమాండ్ చేస్తూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.